భార్యను చూసి ఇప్పటికే సగం చచ్చిపోయాను. అరుణ్కు కడుపు వేస్తే నేను పూర్తిగా చచ్చినట్టే. వెళ్ళిపోమన్రా. నా బలగం కొంటే వచ్చింది, మీ నాన్న బలం నిన్ను కంటే వచ్చిందా? అబ్బా అది చూడు, చోళ్ళ ఎలా తిరుగుతున్నాడు. అక్కడ నేను బిల్డింగ్ కడితే అందులో మాల్ పెడితే ప్రమాదం జరిగితే ఎవరో చచ్చిపోతారని జనాల కోసం మీ నాన్న సంతకం పెట్ట మానేశాడు. ఇప్పుడు ఏమైంది? ఫ్యామిలీ బద్దలైపోయింది. కూతురు పెళ్ళాగిపోయి కొడుకు దూరం అయిపోయి భార్య చావు బతుకుల మధ్య ఒకదానమంటే నారాయణమూర్తి ఒంటరి వాడైపోయాడు. ఇందాక డాక్టర్ చెప్పాడు ఇంకో 5 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే మీ అమ్మ బతకదని. 5 గంటలు, 5వ గంట ఈ క్షణం మీ నాన్న బాడీలో నిజాయితీ బతికే ఉంటుంది. 1 గంట గడిచాక 4వ గంటకి ఆపరేషన్ ఎందుకు జరగట్లేదా అని గుంటల్లో కుప్పలు మొదలవుతాయి. 3వ గంటకి అసలు ఎవరు పట్టించుకోవట్లేదేంట్రా అని కోపం వచ్చేస్తే 4వ గంటకి భయం బాధ ఏడుపు అన్ని కలగలిపి బాడీలోకి ఎంటర్ అయిపోతాయి. అలా ఎంటర్ అయిపోయాక చివరాఖరి గంటకి మీ నాన్నకి ఈ మినిస్టర్ తో ఎందుకు పెట్టుకున్నాడ్రా భగవంతుడా అనిపిస్తుంది. అక్కడతో నిజాయితీ బిక్స్ చచ్చిపోతుంది. అప్పుడు ఆడంతా ఆడే లగెత్తుకుంటూ వచ్చి సంతకం పెట్టేస్తాడు. రాస్కో, 5 గంటల్లో ఇదే జరుగుద్ది. ఆపరేషన్ చేయడానికి గంట సమయం మాత్రమే ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదు. ప్లీజ్ ఈ 4 గంటల్లో పేషెంట్ బీపీని కంట్రోల్లో తెచ్చాం, షుగర్ కూడా కంట్రోల్లో తెచ్చాం, కానీ ఆపరేషన్ మాత్రం చేయలేదు. డాక్టర్? నేనే కాదు సార్, ఈ సిటీలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా చేయరు. ఎందుకు డాక్టర్? ఆ సంతకం ఏదో పెట్టేయండి సార్. మేము కూడా మనుషులమే సార్, 5 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే ఆవిడ బతకదని తెలుసు. ఆల్రెడీ 4 గంటలు అయిపోయిందని తెలుసు. డాక్టర్ గా ఆవిడ బతికించాలని తెలుసు, కానీ మా ఫ్యామిలీస్ కూడా బతకాలి కదా సార్. మీకున్న టైం 1 గంటే సార్, సంతకమా ఆపరేషన్. ఏంట్రా ఇది? ఒక ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా ఉంటే వాడి బతుకు ఇంత నీచంగా ఉంటుందా? అదే పాప చేసిందిరా, నా కష్టాలు పంచుకుంది, బాధలు భరించింది, ఉన్నదంతా సర్దుకుంది. ఏమీ లేకపోయినా ధైర్యం చెప్పిందే, కానీ ఒక్కరోజు కూడా నోరెత్తి మీ పద్ధతి మార్చుకోమని చెప్పలేదు. 35 ఏళ్ళు నన్ను ధరించిన తనకంటే 30 ఏళ్ళలో నన్ను సంపాదించింది ఏది గొప్పది కాదురా. పెట్టేస్తాడ్రా. హలో సార్, నేను నారాయణమూర్తిని. ఓడిపోయాను, సంతకం పెట్టేస్తారు. మీరు సూపర్ సార్! ఇంత కిక్ నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు మీరు నాకు ఇచ్చారు, ఐ రెస్పెక్ట్ యూ సార్.
మీకు నా పర్సనల్ కార్ పంపిస్తాను. మా వాళ్ళు దగ్గరుండి మిమ్మల్ని గౌరవంగా నా దగ్గర తీసుకొస్తారు. ప్లీజ్ సార్. విశాఖపట్నం సిటీ ప్లానింగ్ ఆఫీసర్ నారాయణమూర్తి కిడ్నాప్. సీతమ్మ ధారలో మంత్రి కడుతున్న కమర్షియల్ కాంప్లెక్స్ ఫైల్ మీద సంతకం పెట్టలేదన్న పదతో మంత్రి ఈ కిడ్నాప్ చేయించారని ఉద్యోగుల ఆరోపణ. మనం కిడ్నాప్ చేయడం ఏంటా? నారాయణమూర్తి కిడ్నాప్ చేసిన వెహికల్ సీసీ కెమెరాకు చిక్కిన వైనం. మినిస్టర్ కారు సత్యం కంప్యూటర్ సెంటర్ సిగ్నల్ దాటుతున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్. ఈ నేలకి కిందామా ఎట్టిరి కిందామా నేను చూస్తా ఉంటే మినిస్టర్ ఇంట్లోకి వస్తున్న కారు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ప్రాణాపాయంలో ఉన్న నారాయణమూర్తి భార్యకి ఆపరేషన్ చేయొద్దని హాస్పిటల్ సిబ్బందికి మంత్రి ఆదేశాలు. వాడిని ఎక్కడ పెట్టాడో పక్కన పెట్టు. ముందు నువ్వు బతకాలంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆవిడ బ్రతికించుకోవాలి. మానవతా దృక్పథంతో ప్రాణాలు కాపాడడానికి వచ్చాను. తప్పకుండా నారాయణ మూర్తి వారికి ఆపరేషన్ చేసి ఎలాగో కండిషన్ చాలా క్రిటికల్ క్రిటికల్ అన్న పంచ. ఇక్కడ నా పొజిషన్ అంతగానే క్రిటికల్ ఉంది. ఆవిడ బతకపోతే మొత్తం ఫ్యామిలీ అంతా క్రిటికల్ అయిపోతాయి. ఈ ఆపరేషన్ అయ్యలో బావపోయేలా ఉన్నాడు రాజప్ప గారు. అది బతకడం కాదు, మనం బతికి బయటపడ్డాం. నువ్వు ఎక్కడ మీ నాన్న కిడ్నాప్ చేసింది? కరెక్ట్ క్యాచ్ చేశావు. ఎలా ఉందరా మిడిల్ క్లాస్? మా నాన్న రిటైర్ అవటానికి ఇంకా 5 రోజులు టైం ఉంది. 5వ రోజు అంటే ఇవాళ ఈ క్షణం నన్ను చంపాలనిపిస్తుంది. 1 రోజు గడిచాక అంటే 4వ రోజు నీ పదవిని కాపాడుకోవాలనిపిస్తుంది. 3వ రోజు మా నాన్న కోసం పిచ్చికొక్కలా వెతకాలనిపిస్తుంది. 2వ రోజు ఈ సూరిగాడితో ఎందుకు పెట్టుకున్నారా అని గోడకే స్థల బాదుకోవాల్సి వస్తుంది. ఆఖరి రోజు నీలో ఎంత బహుమార్పు వచ్చినా మా నాన్న రిటైర్మెంట్ పేపర్ మీద సంతకం పెట్టే క్షణం ముందు నీ రాజీనామాకి సంతకం పెట్టాల్సి వస్తుంది. పెడతావు రాసుకో. ఈ 5 రోజుల్లో ఇదే జరుగుద్ది. సార్ మా అమ్మని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ సార్. అలాగే మా నాన్న కూడా వదిలేండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నిజమే చెప్పేసి కదా, నిజమే కదా చెప్పాను.
విడిచిపెట్టమని మంత్రిని బ్రతిమాలుతున్న కొడుకు హాస్పిటల్లో హృదయ విదారక దృశ్యాలు. సార్, కిడ్నాప్ చేసింది మినిస్టర్ గారని మీరు నమ్ముతున్నారా సార్? అంటే మీరు నమ్మట్లేదా? ఆయన మా నాన్న కిడ్నాప్ చేయకపోతే ఏ సంబంధం లేకుండా హాస్పిటల్ గురించి మా అమ్మని ఎందుకు కాపాడతారండి? అంటే చేసే నేరం నుంచి తప్పించుకోవడానికి మినిస్టర్ మీ మీద వేసిన కొత్త ప్లాన్ అంటారా? ఈ యాంగిల్ ఆలోచించలేదమ్మా. ఇట్ ఈస్ గ్రేట్, మీరే మా నాన్న కాపాడగలరు. పేపర్లో, టీవీలో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో, అన్నింటిలో ఆయన గురించి రాయండి. మీకు తెలిసింది రాయండి, తెలుసుకుని రాయండి, అనిపించింది రాయండి, నచ్చింది రాయండి, ఏదో ఒకటి రాయండి సార్. కానీ మా నాన్న మాత్రం మీరే కాపాడాలి సార్, ప్లీజ్. సంతకం పెడతానని చెప్పారు కదా, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నేను మినిస్టర్ గారితో మాట్లాడాలి. మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని రమ్మంది మినిస్టర్ కాదు సార్, మీ అబ్బాయి. నేను ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండను. మీరు ఇక్కడే ఉండాలి. భార్య చావు బతుకుల్లో ఉంటే ఆ భర్త గుడ్డ ఎలా కొట్టుకుంటుందో. రౌడీ షీటర్వి, నీకెలా తెలుస్తుందిరా? అలాంటి నీతో ఫ్రెండ్షిప్ చేసిన వాడికి తల్లి ప్రారంభం ఏ తెలుస్తుంది? వాడికే తెలుసు సార్, వాడికే తెలుసు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మీకోసం ఆడపడ్డ తపన, చెయ్యని తప్పుకి మీరింట్లోంచి పంపించేసినప్పుడు ఆడపడ్డ బాధ, ఒంటరిగా ఉంటే మీకేమవుతుందో అని ఆడపడ్డ టెన్షన్ కూడా మీ దాకా రానివ్వకుండా తిరుగుతున్నాడే, ఆడికే తెలుసు సార్ ప్రేమంటే ఏంటో. మీరు సంతకం పెట్టడానికి రెడీగా ఉన్నా మీరు తప్పు చేయకూడదని తన లైఫ్ నే రిస్క్ లో పెట్టి యుద్ధం చేస్తున్న ఆడికే తెలుసు సార్ నాన్నంటే ఏంటో. ఏ మినిస్టర్ అయితే మీ వైఫ్ కి ఆపరేషన్ జరగకుండా చేశాడో, అదే మినిస్టర్ తనే దగ్గరుండి ఆపరేషన్ చేయించేలా చేసి తల్లిని బతికించుకున్న ఆడికే తెలుసు సార్ తల్లి విలువ ఏంటో. మీకు కొడుగ్గా పుట్టడం ఆడదృష్టం అని ఆడంటాడు, కానీ అలాంటి కొడుకు మీకు పుట్టడం మీ అదృష్టం సార్. తప్పు చేసిన తండ్రి కోసమే చేస్తాడు. ఏం కొడుకు సార్ నా కొడుకు. చూడచ్చు, ఐసీయూలో కోలుకుంటున్న నారాయణమూర్తి భార్య. నారాయణమూర్తి ఎక్కడని ప్రశ్నించిన జీవీఎంసీ ఉద్యోగులు. అమ్మగారు సార్, నీకేమవుతుందోనని ఎంత కంగారు పట్టాలో తెలుసు. అమ్మ నీకు మాట్లాడినివ్వకూడదని డాక్టర్ గారు చెప్పారు. గుళ్ళో దేవుడికి, ఇంట్లో అమ్మ నాన్నకి కోరికలు కంప్లైంట్లు చెప్పక్కర్లేదు. సూర్యం అలాంటి మిడిల్ క్లాస్ మినిస్టర్ తో ఇలా? నాకు తెలిసి మిడిల్ క్లాస్ హై క్లాసు లేదు నాన్న, రెండే క్లాసు. తప్పు చేసినాడు, తప్పు చేయను. 30 ఏళ్ళుగా ఎన్నో ఎదురు దెబ్బలతో సంపాదించుకున్న నేను నిజాయితీని ఎవటో మినిస్టర్ వచ్చి దోచుకుంటానంటే చూస్తూ ఉండన్నానా? 5 రోజులు టైం ఇన్నానా? అన్ని సెట్ చేస్తా. అల్లుడు, అంతా మారుమోగిపోతా ఉంది. టీవీల్లో, పేపర్లో ఉతికి ఆరేస్తున్నారు. నాన్నగారు కిడ్నాప్ చేసినా ధైర్యంగా నిలబడి తల్లిని కాపాడుకున్నావు. నీకంటే మంచి ముగ్గుడి నేను తేలానయ్యా. మా అల్లుడు సూపర్. ఏమంటావమ్మా? ఆయన సూపరే కాదు, హైపర్. అల్లుడే అనుకున్నాను, కూతురు కూడా హైపరే. హైపర్.